నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఏ న్యూస్. ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. అద్దంటి శాసనసభ్యులు గుడ్డిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తుండగా అద్దంటి పట్టణంలోని 19వ వార్డు గురువారం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా 1000 స్తంభాల దేవాలయంలో ఎమ్మెల్యే రవికుమార్ నగరేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి అనంతరం ఎన్నికల ప్రచారాన్ని 1000 స్తంభాల దేవాలయం నుంచి ప్రారంభించారు. ఎమ్మెల్యే రవికుమార్ 19వ వార్డులో ఇంటింటికి తిరిగి 11వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వారి పవిత్రమైన ఓటు వారికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే రవికుమార్ కు మహిళలు అడుగడుగునా స్వాగతం పలికారు. 19వ వార్డు ఎన్నికల ప్రచారానికి వచ్చిన రవికుమార్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. తిరిగి మరలా శాసనసభ్యులుగా తనను గెలిపిస్తే 19వ వార్డును మరింతగా అభివృద్ధి చేస్తారని రవికుమార్ తెలిపారు. వైసీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీహెచ్ దరటయ్య గురువారం అద్దంకి పట్టణంలోని 18వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 18వ వార్డులో అడుగుపెట్టిన గరటయ్యకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గరటయ్య కట్టకిందపాలెంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. మహిళలు గరటయ్యను ఆప్యాయంగా పలకరిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. 11వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారి పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గట్టయ్య ఓటర్లను కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి పాలన వస్తుందని గట్టయ్య మహిళలకు తెలియజేశారు. వైసీపీ పార్టీకి రోజు రోజుకు ఆందోళన పెరుగుతోంది తప్ప తగ్గటం లేదని గట్టయ్య చెప్పారు. అద్దంకిలో తాగునీటి సమస్య ఇప్పటికీ అట్లనే మిగిలిపోయింది. కాబట్టి టౌన్లో ఏ విధమైన అన్ని టౌన్కి బైపాస్ రోడ్ ఉంది, అద్దంకి టౌన్కి బైపాస్ రోడ్ లేదు, మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు కనబడుతూ ఉన్నారు. కాబట్టి మన ఎక్కడ సమస్యలు అక్కడే అట్లా ఉండిపోయినాయి, వాళ్ళు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఈసారి మార్పు కావాలి. మరి గడ్డయ్య గారు హయాంలో ఎక్కడ చూసినా సరే కాలు లేదు, పేదవాళ్ళకి ఎల్లస్తున్నారు, ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు కూడా ఈ 10 సంవత్సరాల్లో ఏమి లేవు, ఏ సమస్య కూడా పట్టించుకోవట్లేదు. కేవలం కన్వెన్షన్ వచ్చేటి పని సిమెంట్ రోడ్ లేపించి ఎంత పర్సెంటేజ్ తీసుకున్నామా, లేదా గ్రావెల్ రేట్లు వేసి ఎంత పర్సెంటేజ్ వస్తాయా, నీరు చెట్టు కార్యక్రమం చేసి ఎంత పర్సెంటేజ్ తీసుకున్నావా, ఇవి తప్పితే ప్రజల యొక్క అవసరాలు తీసుకుని ఏ కార్యక్రమం చేయలేదు. అందుకనే ప్రజలు వస్తున్నారు, వాళ్ళని చూస్తూ ఉన్నారు. నిన్న రాక వాళ్ళు ప్రజలు చూస్తున్నారు, ఏమని అందరికీ రోజుల నుంచి ఎంతో ఒడిగిపెట్టింది చూస్తున్నారు. ఎక్కడ పోయినా ఏ మండలం పోయినా సరే ప్రతి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ రాజ్యాంగం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తూ ఉన్నారు. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభిమానం పెంచుతున్నారు. ప్రజల్లో గతంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మన జగన్ పట్ల అభిమానం, ఈ రెండు కలగలిపి రేపు రాబోయే ఎన్నికల్లో మంచి విజయం మేము సాధిస్తూ ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఎక్కడ చూసినా సరే ఏ మండలం పెట్టినా సరే 5000 తక్కువ లేకుండా అన్ని మండలాలు 5 మండలాల్లో కూడా 5000 పైగా మెజార్టీ వచ్చే విధంగా ప్రజలు కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా రాబోయే కాలంలో 5000 పైగా మెజార్టీతో అత్యంత నియోజకాన్ని
విజయ పదం అర్పిస్తామని చెప్పని ప్రజలకు ఇచ్చేంత అభిమాన ఆనందంగా ఉందని చెప్పిన విషయాన్ని మరి ఒకసారి ప్రభుత్వం కార్యక్రమాలు చాలా ఉన్నాయి. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, నామినేషన్ వేసే అభ్యర్థులు వారితో పాటు మరో 4 రోజులు లోపలికి రావచ్చని అద్దంకి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిబాబా తెలిపారు. అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం 6వ సాయిబాబా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభమవుతుందని, 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ, 26వ పరిశీలన, 27వ తేదీన తిరస్కరణ, 28వ తేదీన అభ్యర్థుల ఫైనల్ జాబితా విడుదల చేసి వారికి గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక నామినేషన్ కూడా స్వీకరించబడవు అని సాయిబాబా తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్లో ఫారం 26 ఫైల్ చేయాలన్నారు. ఫారం 26 పూర్తి స్థాయిలో చదివి అభ్యర్థులు పూర్తి చేయాలని సూచించారు. ఒక్కొక్క అభ్యర్థి 4 సెట్లు వేయవలసి ఉంటుందన్నారు. అసెంబ్లీ అభ్యర్థి ఖర్చు 28 లక్షలు, పార్లమెంట్ అభ్యర్థి ఖర్చు 75 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయవలసి ఉందని ఆర్వో ప్రకటించారు. భారీ బహిరంగ సభలు, ర్యాలీలు ఏర్పాటు చేసుకునే సమయంలో పోలీసు వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 11వ తేదీన పోల్ జరగబోతుంది, అసెంబ్లీకి పార్లమెంట్ కూడా. దానిలో భాగంగా అద్దంకి 105 అద్దంకి అసెంబ్లీ కానిస్టెన్సీకి కూడా అదే రోజు 11వ తేదీన ఎలక్షన్లు అంటే పోలింగ్ జరగబోతుంది. కాబట్టి దానికి సంబంధించిన ముందస్తు అన్నీ కూడా యాక్టివిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో అన్ని రకాల వసతులు, ఓటర్లు కానీ పోలింగ్ సిబ్బంది ముందు రోజు వెళ్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా అన్నీ కూడా ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 18వ తారీఖు నుంచి 25 వరకు కూడా నామినేషన్స్ స్వీకరిస్తాం. అది కూడా ప్రతిరోజు 11 నుంచి 3 గంటల మధ్యలోనే నామినేషన్స్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ పత్రంతో పాటు అఫిడవిట్ ఫార్మ్ 26 అని ఒక అఫిడవిట్ను కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది అభ్యర్థి. దయచేసి నామినేషన్ వేయబోయే అభ్యర్థులు అందరూ కూడా ఈ ఫార్మ్ 26ని, అఫిడవిట్ని 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నోటరీ చేయాలి ప్రతి పేజీ మీద కూడా. అదేవిధంగా అభ్యర్థి కూడా ప్రతి పేజీ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. దయచేసి దీన్ని కొంచెం కేర్ఫుల్గా బాగా స్టడీ చేసి ఫిల్అప్ చేయాల్సిందిగా నామినేషన్ చేసే అభ్యర్థులను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమాత్రం కూడా బ్లాంక్ ఉండటానికి లేదు ఫాము అఫిడవిట్లో. అన్నీ కూడా ఒకవేళ ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే నీళ్ళు పెట్టాలి, అంతేగాని ఖాళీగా వదలటానికి మాత్రం లేదు. ఒకవేళ అలా వదిలితే నామినేషన్ని రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుందని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి అభ్యర్థులు నామినేషన్తో పాటు అప్పటిబిట్టు కూడా చక్కగా కలెక్ట్ చేసి మాకు మ్యాక్సిమం 4 సెట్స్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది అభ్యర్థి ఇష్టం. 18-25 మధ్యలో ఒక్కో రోజు ఒక్కో సెట్ కూడా మాకు సబ్మిట్ చేయొచ్చు, ఒకే రోజు 4 కూడా చేయొచ్చు, లేదా ఆయన 2 వేస్తానంటే ఆయన ఇష్టం. మ్యాక్సిమం 4 సెట్స్ని అలౌ చేయడం జరుగుతుంది. దయచేసి అభ్యర్థులందరూ కూడా ఇది అర్థం చేసుకోండి. ఈ అద్దంకిలో ఉన్న తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ గారి ఛాంబర్ని ఆర్వో గారు రూమ్గా నోటిఫై చేయడం జరుగుతుంది. సో అక్కడే నామినేషన్స్ తీసుకుంటాం. ఆ ఛాంబర్లో కేవలం అభ్యర్థితో పాటు 4 అంటే మొత్తం 5 మాత్రమే నామినేషన్ వేసేటప్పుడు రావాల్సి ఉంటుంది. అంతమించి ఎవరిని కూడా అలౌ చేయడం జరగదు. తహసీల్దార్ ఆఫీస్ నుంచి 100 మీటర్స్ దూరంలో మార్క్ చేస్తాం. అక్కడ నుంచి కేవలం 3 కార్లు మాత్రమే రావాలి, అందుకంటే ఎక్కువ కూడా అలౌ చేయడం జరగదు. కాబట్టి దయచేసి అభ్యర్థులందరూ కూడా సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. 18 నుంచి 25 వరకు నామినేషన్స్ తీసుకుంటాం. ప్రతిరోజు కూడా ఎవరైతే నామినేషన్స్ మాకు సబ్మిట్ చేశారో అవి ఫార్మ్ 3A నోటీస్ బోర్డులో మేము పబ్లిష్ చేస్తాం. అంటే 18వ తారీఖు 11 గంటలకల్లా ఫార్మ్ 1 పబ్లిష్ చేస్తాం, నామినేషన్స్ని ఇన్వైట్ చేస్తూ. అదేవిధంగా ప్రతిరోజు ఫార్మ్ 3A ఎవరైతే మాకు ఫైల్ చేశారో వాళ్ళ యొక్క నామినేషన్స్ యొక్క అఫిడవిట్స్ని కూడా మేము నోటీస్ బోర్డులో ఉంచడం జరుగుతుంది. అది ఎవరైనా చూసుకోవచ్చు. అదేవిధంగా 25వ మధ్యాహ్నం 3 గంటలలోపు మాత్రం అలౌ చేస్తాం. పబ్లిక్ హాలిడేస్లో నామినేషన్స్ అలౌ చేయబడవు. మనకి శనివారం, ఆదివారం అంటే 23-24 తారీఖులు వచ్చినాయి కాబట్టి
అంటే ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1861 ప్రకారం రెండో ప్రతి నెల 2-4 శనివారాలు హాలిడేస్ కాబట్టి ఆ విధంగా 4 శనివారం వచ్చింది 23, 24 నామినేషన్ తీసుకొని మిగతా రోజుల్లో 25 వరకు నామినేషన్స్ 3 గంటల వరకే తీసుకుంటాం. తర్వాత 26 స్క్రూటినీ చేస్తాం. నామినేషన్స్ ఏదైతే వ్యాలిడిటీ నామినేషన్స్ వచ్చినాయో 25వ తారీఖు సాయంత్రం ఫామ్ 4లో దాన్ని మేము పబ్లిష్ చేస్తాం. అదేవిధంగా 26వ తారీఖు స్క్రూటినీ చేస్తాం. 27, 28 విత్ డ్రాయల్ ఉంటుంది. అభ్యర్థులు ఎవరైనా విత్డ్రా చేసుకోదలుచుకుంటే ఆర్ఓకి ఫామ్ 5లో మాకు నోటీస్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఆర్ఓ ఫామ్ 6లో ఏదైతే విత్డ్రాయల్కి వచ్చిందో దానికి తెలియజేయడం జరుగుతుంది. సో ఆ విధంగా 27, 28 విత్డ్రాయల్ జరిగి 28 సాయంత్రానికి విత్డ్రా అన్నీ కూడా ఫైనలైజ్ అయ్యి ఫామ్ 7A లో ఫైనల్గా ఎవరైతే కంటెస్ట్ చేస్తారో ఆ అభ్యర్థులందరూ కూడా మేము నోటీస్ బోర్డులో ఉంచడం జరుగుతుంది. దయచేసి నామినేషన్ వేయబోయే అభ్యర్థులందరూ కూడా సహకరించండి. అదేవిధంగా ఇప్పటివరకు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు మాకు అధికారులకి. దయచేసి ప్రజలు, రాజకీయ నాయకులు, అభ్యర్థులు కూడా సహకరించండి. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది మన 10వ తారీఖు సాయంత్రం నుంచే. దయచేసి ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదో కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఏదన్నా తెలియకపోతే మా దగ్గరికి వస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. దయచేసి దాని ప్రకారం మీరు ప్రచారం చేసుకోవాల్సిందిగా. ఏదైనా భారీ బహిరంగ సభలు కానీ ర్యాలీలు కానీ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మొత్తంలో ఓట్లు పడే విధంగా నాయకులు చూసుకోవాలని, సమయం తక్కువగా ఉన్నందున ప్రచారాలు తగ్గించి మండల గ్రామాల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని అద్దంకి శాసనసభ్యులు గొడ్డిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని పోతురాజు గండి వద్ద ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం అద్దంకి మండల స్థాయిలో మరియు పట్టణంలో వార్డుల స్థాయిలో ముఖ్య నాయకులతో రవికుమార్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారితో ఎన్నికల గురించి చర్చించారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద 10 మంది ముఖ్య నాయకులు ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేసుకుంటే ఓటింగ్ బాగా జరుగుతుందని పలువురు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. బూత్ లో ఎవరు ఉండాలో వారి పేర్లు రాసిస్తే అదే విధంగా ఏర్పాటు చేయిస్తారని రవికుమార్ తెలిపారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున ప్రతి గ్రామంలో ప్రచారం చేయడం లేదని పార్టీ నాయకులతో సమావేశం పెట్టుకుని బాధ్యతలు అప్పగిస్తారని తెలిపారు. విభేదాలు ఏమి పెట్టుకోకుండా అందరూ కలిసి పనిచేసుకుంటే భారీ మెజారిటీతో గెలుపొందవచ్చన్నారు. 22వ తేదీన నామినేషన్ వేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నట్లు రవికుమార్ చెప్పారు. టైం లేదు కదా, కలిసి చేసా మీ 10 కలిసి చేసాను. ప్రోగ్రామ్ చేయలేదు మిగతా అంటే ఇప్పుడు మాకు 9 రోజులు అట్లా ఉండేది. పోయినసారి అయితే జనాల నుంచి బిగిన్ చేసుకుంటా పోతే మేము ఇలాగే యాక్షన్ చేసాం. ఈసారి లేదు కదా కరెక్ట్గా ఇప్పుడు బిగిన్ చేసుకున్నాం. ఇంకా నేనైతే 7 మంది 20 గ్రామాలు చూస్తాం. 9 కూడా వద్దాను, దాదాపు 9 గ్రామాలు వద్దని మేమే చూసుకున్నాం. అడిపాలెం, వేలంచేరు, కాంగపల్లి, పచ్చాపురం కూర్చొని అట్లా అట్లా సెట్ చేసుకొని వచ్చాను. నేను 7 మంది మొత్తం 1-2 గ్రామాలు వస్తాయంటే గుర్తుంటాను. జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాబోతోందని అద్దంకి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీలో చేరుతున్నారని, వైసీపీకి రోజు రోజుకు బలం పెరుగుతోందని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీహెచ్ గరటయ్య అన్నారు. బలిగురువ మండలం చెందిన మాజీ ఎంపీటీసీ బిరుదు వెంకటేశ్వర్లు మరియు కొప్పరపాటు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బాలయ్యలు గురువారం గరటయ్యను కలిసి సంఘీభావం తెలియజేశారు. 2 రోజుల్లో గ్రామాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి గరటయ్య సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు మాజీ ఎంపీటీసీ ఇద్దరు ప్రకటించారు. ముందుగా వీరిద్దరికి గరటయ్య పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. ఈ సందర్భంగా గరటయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంతో అవసరమన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వెంకటేశ్వర్లు, బాలయ్యలు వైసీపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. వైసీపీలోకి ఎంతో మంది చేరబోతున్నారని, వారందరూ జగన్మోహన్ కోసం కష్టపడి పనిచేసి అత్యధిక మెజారిటీతో వారిని గెలిపించాలని గరటయ్య కోరారు. అలాగే అద్దంకి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఇళ్లకు గరటయ్య వెళ్లి వైసీపీలోకి చేరాలని ఆహ్వానించారు.
విభేదాలు వీడి అందరూ కలిసి రావాలని గరడయ్య సూచించారు. గురుజీ వెంకటేశ్వర పార్టీలో చేరడానికి మరి నిర్ణయం తీసుకుని మల్లాయపాలెం వచ్చి మల్లాయపాలెంలో గ్రామస్తులు అందరితో కలిపి ఆయన వర్గం వాళ్ళందరినీ కలుపుకొని వైసీపీలో తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి వైసీపీలో చేరాలని ప్రోగ్రాం ఆడడానికి వచ్చారు. చాలా సంతోషం, వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఎక్స్ ఎంపీటీసీగా వచ్చినాడో రాబోయే కాలంలో కూడా ఆ పార్టీకి మంచి బలం చేకూరుతో పాటు ఈ నాయకత్వంలో పార్టీని బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాం. సరిగా వాళ్ళు మంచి ప్రయత్నిస్తాం మా గ్రామం చెబుతున్నారు. నాకు తెలుసు ఆల్రెడీ పార్టీ బలంగా ఉంది, దానితో పాటు వీళ్ళ చేరికతోటి పార్టీ మరీ బలోపేతం అవుతుంది. తప్పనిసరిగా ఈ విధంగా రోజు రోజును కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి అన్ని మండలాల్లో మన వైద్యంలో వాళ్ళు చేరారు. నాకు సూర్యపల్లి ముఖ్యమంత్రి నుంచి కూడా వస్తామని చెప్పి ఫోన్ చేశారు. మరి అట్లనే మన బలాయపాలించి రావడం చాలా సంతోషం. మరి ఒకసారి మన సోదరుడు వెంకటేశ్వర పాడు గంగాప్రసాద్ అన్ని గంగాప్రసాద్ వీళ్ళందరూ కూడా వీళ్ళ నాయకత్వంలో కార్యక్రమం జరగబోతా ఉంది. కాబట్టి మన అందరూ కూడా ఈ విధంగా ప్రతి గ్రామం నుంచి కూడా మళ్ళీ ప్రతి వాళ్ళు వచ్చి పార్టీలో చేరాలంటున్నారు. తప్పనిసరిగా అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పార్టీని బలోపేతం చేయండి, జగన్ ముఖ్యమంత్రి చేయండి. తప్పనిసరిగా రాబోయే కాలంలో పేద ప్రజల ఆశ జ్యోతి మీరు అనుకున్న కార్యక్రమాలు ఏదైతే నవరత్నాలు ప్రకటించారో అవన్నీ కూడా అందరికీ అందే విధంగా చూసే బాధ్యత మీరు తీసుకోండి. తప్పనిసరిగా మన పేద ప్రజానీకానికి ఫీల్ చేసే విధంగా ప్రభుత్వాన్ని మార్చి 15వ తేదీ నుంచి వండికూడ బడులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ నుంచి సమాచారం రాగా, కొన్ని కారణాల వలన నిలిచిపోయిందని తిరిగి ఎప్పటి నుంచి వండికూడ బడులు పెడతారో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు తెలియజేస్తారని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి నూనె విజయ్ కుమార్ తెలిపారు. గురువారం అద్దంకి మండల విద్యాశాఖ కార్యాలయంలో నూనె విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీ నుంచి వండికూడ బడులు జరుగుతాయని, పలు కారణాల వలన ప్రస్తుతం వండికూడ బడులు మార్చి 15వ తేదీ నుంచి ఎవరూ జరపకూడదని ఎంఈఓ సూచించారు. సిఎస్సిలో రెండు పూట బడులు జరుగుతున్నట్టు హాజరు వేస్తున్నారని, సిఎస్సిలో టెక్నికల్ సమస్యల వలనే వాయిదా వేసినట్టు తెలుస్తుందని ఎంఈఓ చెప్పారు. మార్చి 15వ తేదీ నుంచి వండికూడ బడులు పెట్టే పనైతే మండలంలో ఉన్న పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు తెలియజేస్తారన్నారు. ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులందరికీ తెలియచేయడం విధంగా మరి వాస్తవంలో అయితే మార్చి 15 నుంచి మరి వండిపూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు జరగవలసి ఉంది. కానీ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వుల మేరకు ప్రస్తుతము వండిపూట బడులు మాత్రము ఇంకా నిర్ణయించలేదు. సిఎస్సి నుంచి కొంత సలహా తీసుకొని మరి దాని ద్వారా వండిపూట బడులు ఎప్పుడు అనేటువంటిది తెలియపరుస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలియపరుచున్నారు. కాబట్టి రేపటి నుంచి వండిపోవడం బడులు జరుగుతాయా లేదా అనేటువంటిది ఈరోజు సాయంత్రానికి మేము తెలియపరుస్తాము. లేదా జిల్లా మండల విద్యాశాఖ అధికారి మరి మీకు తెలియపరిచిన రోజు నుంచి మాత్రమే వండిపోవడం బడులు జరపాలి. అంతేకాని 15 నుంచి మాత్రం ఎవరు కూడా జరపవద్దు. ఒకవేళ జిల్లా విద్యాశాఖ అధికారి ఈరోజు సాయంత్రం మనకు మెసేజ్ ఇచ్చి రేపే జరపమన్నట్లయితే ఆ విషయాన్ని మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే సిఎస్సిలో మనము వండిపూట బడులు రెండు పూట్లు మనం హాజరు చేసుకునేటట్టుగా ఉండగలగాలి. అది టెక్నికల్ ప్రాబ్లం ఉన్నందువల్ల మరి వండిపూట బడులు డిక్లేర్ చేయొద్దని డిఓ గారు మెసేజ్ పెట్టినారు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని అప్ టు డేట్ న్యూస్ సమాచారం అనుసరించి మరి పై వండిపూట బడులు మనం మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మరి సమాచారం తీసుకునే మేరకే మీరు వండిపూట బడులు జరపవలసిందిగా మండల విద్యాశాఖ అధికారిగా కోరుతున్నారు. కొరిసపాడు మండలం పంపిపాడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జాగలమూడి రాఘవరావు వర్గీయులు సమావేశం నిర్వహించారు. రాఘవరావు కుమార్తె శ్రీదేవి ఆధ్వర్యంలో ముందుకు పోవాలని వారంతా నిర్ణయించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీలు విషయమై వారి అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ కార్యకర్తల అభిష్టం మేరకు 2 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలియజేశారు. అద్దంకిపట్నంలోని బలిజపాలెంలో కోదండ రామస్వామి దేవాలయంలో గురువారం శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది. కోదండ రామస్వామి దేవస్థానంకు చెందిన ఉత్సవ మూర్తుల విగ్రహాలను నూతనంగా చేయించగా సంప్రోక్షణ అనంతరం గురువారం హోమాలు శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు.
కార్యక్రమాన్ని పురస్కరించుకుని అద్దంకి శాసనసభ్యులు గొడ్డిపాటి రవికుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కళ్యాణంలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీహెచ్ దరటయ్య కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అర్చకులు ఆశస్సులు పొందారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని కళ్యాణాన్ని తిలకించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదానం జరిగింది. అద్దంకి పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న భవితా విద్యా వనరుల కేంద్రంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు గురువారం అవసరమైన నోట్ పుస్తకాలను బాలుర ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న నూకతోటి సుబ్బారావు అందచేయగా ఎంఈఓ విజయ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ భవితా కేంద్రంలో ఉన్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు అందించడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా సుబ్బారావును విద్యాశాఖ తరఫున అభినందిస్తున్నారని ఎంఈఓ తెలిపారు. ఇద్దరికి గాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. అద్దంకి నుంచి కల్వకూరు వెళుతున్న కిషోర్, రెడ్డిపాలెం నుంచి అద్దంకి వస్తున్న కోటి నారాయణలు కల్వకూరు రోడ్లోని ఇటుకబట్టిల ప్రాంతం వద్దకు రాగా ముందుగా వెళుతున్న జేసీబీ ఒక్కసారి బ్రేక్ వేయగా వెనక నుండి ద్విచక్ర వాహనం మీద వస్తున్న కోటి నారాయణ ఢీకొట్టారు. జేసీబీ పక్క నుంచి వెళుతున్న కిషోర్ కోటి నారాయణ వాహనాన్ని ఢీకొట్టి పడిపోగా ఇద్దరికి కాస్త బలమైన గాయాలు కావడంతో స్థానికులు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జేసీబీ వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా బ్రేక్ వేయడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందని క్షతగాత్రులు తెలిపారు. పులసపాడు మండలంలోని ప్రజలు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీఓ గాయత్రి లక్ష్మి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వలసలను నియంత్రించాలనే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని అన్నారు. ఇప్పటి వరకు మండలం మొత్తం మీద 1400 మంది కూలీలు ఉపాధి పని చేస్తున్నారని గాయత్రి లక్ష్మి తెలిపారు. అలాగే మార్చి నెలలో 25%, ఏప్రిల్లో 30% సమ్మర్ అలవెన్స్ కూలీలకు వస్తుందని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా కురసపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినందున కూలీలు ఈ నెలాఖరులోపు 150 రోజుల పనిదినాలను పూర్తి చేసుకోవాలని గాయత్రి లక్ష్మి తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అన్ని గ్రామాల్లో ఉన్న మా ఉపాధి హామీ పథకం కూలీలందరికీ నమస్కారము. మనకి డ్రాట్ మండలిగా ఉండడం వల్ల ఈ సంవత్సరం 150 రోజులు పనివ్వడం అనేది జరిగింది. ఆ 150 రోజులు వినియోగించుకునేది మనం 31వ తేదీ వరకు మాత్రమే. తర్వాత 1వ తేదీ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ మొదలవుతుంది కాబట్టి మళ్ళీ కొత్తగా 100 రోజులు రావడం అనేది జరుగుతుంది. మీకు 100 రోజులు అయిపోయిన కుటుంబాలు 50 రోజులు వినియోగించుకునే అవకాశం మనకి 31వ వరకు మాత్రమే ఉంది కాబట్టి మనకి వ్యవసాయ పనులు ఉన్నప్పటికి కూడా మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉదయం పూట చేసుకుందాము, లేదా సాయంత్రం కుదిరినా ఆ పనులకి వెళ్ళొచ్చినా 3 గంటల నుంచి 6 గంటల వరకు అయినా మన వరకు చేసుకుందాము అనేది మీ అందరికీ తెలియపరుస్తున్నామండి. తర్వాత ప్రతి నెల 3వ శుక్రవారము ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కూలీలు, మేట్లు, సిబ్బంది అందరూ కలిసి రోజ్గార్ దివాస్ మీటింగ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ మీటింగ్లో మనం ఏం మాట్లాడుకోవాలి అనేది చూసుకున్నట్లయితే మనకి వేసి పేమెంట్ ఎంత పడుతుంది, డబ్బులు ఎలా వస్తున్నాయి అనే విషయంతో పాటు ఏ పనులకి టాస్క్ రేట్ ఎక్కువ ఉంది, ఏ పనులు పెట్టకుండా మనకి ఎక్కువ కూలి వస్తుంది, 200 పట్టడానికి తక్కువ టైంలో ఎక్కువ పని చేసుకోవడానికి ఎలా ఉన్నాయి అనే పనులతో పాటు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో ఏ పనులు మన గ్రామంకు ఉపయోగపడతాయి, మన రైతులకి ఉపయోగపడతాయి, వ్యక్తిగతంగా మనకు ఉపయోగపడతాయి అనేది ఆలోచించుకొని ఆ విషయాలన్నీ మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతోనే ప్రతి నెల 3వ శుక్రవారంలో ప్రతి గ్రామ పంచాయతీలో రోజ్గార్ దివాస్ అనే ఏసీ న్యూస్ సమాప్త. నమస్కారం.